చేస్తామని ఇంకో సంవత్సరం పొడిగించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. సరే ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఉన్నప్పుడు ఏదో వెసులుబాటు కోసం చేసేదాన్ని మనం పెద్ద నేరంగా చూడకపోయినా, అసలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు అది రాజ్యాంగబద్ధమా కాదా చూడాలి కదా. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించి భారత రాజ్యాంగంలో 371 డి అనే ఒక అధికరణం అమల్లో ఉన్నది. దానివల్ల స్థానిక రిజర్వేషన్లు అనేటువంటి విషయం, రెండు భిన్నమైనటువంటి రెండు యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్స్, రెండు వివిధ ప్రభుత్వ శాఖలు కలిపి మెర్జ్ చేయకూడదు అనేటువంటి నిబంధన ఉన్నది. దీన్ని పట్టించుకోకుండా 11 వివిధ ప్రభుత్వ శాఖలకి సంబంధించిన 19 కేటగిరీస్ ఫంక్షనరీస్ ని తీసుకొచ్చి గ్రామ సచివాలయం అనే ఒక బోర్డు కింద కూర్చోబెట్టారు. వీళ్ళని ఎవరిని ఏ శాఖ కింద నియంత్రిస్తారో నేటికి స్పష్టత లేదు. ఎవరికి సర్వీస్ నిబంధనలు లేవు, ఎవరికి ఎలా పదవులు ఇస్తారో ఎక్కడ ఈ రోజు వరకు చెప్పలేదు. వీళ్ళని ఎవరు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేస్తారో కూడా చెప్పలేదు. ఇది ఒక సెపరేట్ శాఖ లేదా ఈ 11 ప్రభుత్వ శాఖల వారసులా వీళ్ళు, దీని విషయంలో కూడా ఎక్కడ స్పష్టత లేదు. ఈ 11 ప్రభుత్వ శాఖల స్థానిక అధికారులు వీడిని నియంత్రిస్తున్నారు, విలేజ్ వార్డు సెక్రటరీ డైరెక్టర్ అంటూ వాడు నియంత్రిస్తున్నాడు, ఒకళ్ళకి 12 మంది మొగుళ్ళతో కాపురం అన్న రీతిన ఈ విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి 12 అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఏ రకంగా జవాబుదారీగా ఉండగలుగుతాడో, అది ఏ రకమైన అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, సరే రాజకీయ నాయకులకు తెలియకపోతే నాడు ఆనాడు చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు మరి ఏ రకంగా దీన్ని ఎలా చేశారో నాకైతే అర్థం కాలేదు. అందువల్ల ఇవాళ ప్రధానంగా వీళ్ళు కూడా గతంలో తెలియక, అవగాహన లేక, వీళ్ళు కూడా రకరకాల సంఘాలుగా ఏర్పడి, మేము ఎట్లయితే ప్రధాన సంఘాలు 4 స్తంభాలు ఆట ఆడిందో నాటి ప్రభుత్వం మాతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళతో ట్యాగాన్ అయ్యి వీళ్ళు కూడా మా ఆ రాజకీయాల జోన్లో పడి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టలేకపోయినారు. సో అందువల్ల అది రియలైజ్ అయ్యి ఈనాడు అన్ని సంఘాలు కలిపి, విలేజ్ వార్డు సెక్రటరీ అన్ని సంఘాలు కలిపి అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా, కుటుంబ సత్యసాయి అని అనంతపురం జిల్లా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఐక్యంగా ఒక తాటి మీదకి వచ్చి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో మమేకం అవడం ద్వారా రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమానికి వారానికి ఒక జిల్లా చెప్పిన వాళ్ళు కార్యక్రమాలు చేపట్టి మాతో మమేకం అవడం ద్వారా ఈ విలేజ్ వార్డు సెక్రటరియట్ వ్యవస్థని రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన వ్యవస్థగా మార్పు చేయడంతో పాటు ప్రతి శాఖకి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తే ఉద్యోగికి 19 ఫంక్షనరీస్కి లీగల్గా వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు, వాళ్ళకి రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు, వాళ్ళకి పెండింగ్ పెట్టిన 9 బకాయిలు, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదోన్నతులు. మీరు ఇంకొక విషయం గమనిస్తే మీడియా మిత్రులు కూడా చూడాలి, సపోజ్ వాళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగులే కదా, పోటీ పరీక్షలు వచ్చారు కదా, మాకు బదిలీలకు అనుమతి ఇచ్చి జీవో ఇచ్చినప్పుడు వాళ్ళకి బదిలీలు చేయరు, మళ్ళీ విలేజ్ వార్డు సెక్రటరీ వేరే బదిలీలు జీవో రావాలంటారు. అంటే ప్రభుత్వ వాళ్ళు మాతో సమానంగా చూడటం లేదా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటారు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అవునో కాదో చెప్పరు. మాతో మాకు ఇచ్చిన జీవోలు ప్రతిదీ హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది అమలు చేయమన్నా మీకు సపరేట్ జీవో రావాలంటారు. దెన్ ఈజ్ డిఫెండ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, మళ్ళీ వాడికి వేరే ఉత్తర్వు ఎందుకు రావాలి? ఈ విషయాన్ని ప్రశ్నించడానికి కూడా భయపడినారు కదా 5 సంవత్సరాలు. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం సాధించడానికి ఈనాడు అనంతపురం వేదికగా ఈ విలేజ్ వార్డు సెక్రటరియట్ వ్యవస్థ యొక్క తొలి సమావేశం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాల్లో రాబోయే, ప్రతి వారానికి ఒక జిల్లా చొప్పున అన్ని జిల్లాల్లో కూడా పూర్తవుతుందని, తద్వారా ఈ రాష్ట్రంలో మరలా రాజ్యాంగబద్ధమైన పరిపాలన, ఉద్యోగులకి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు సాధించుకునే అవకాశం ఏర్పడుతుందని బలంగా నమ్ముతా ఉన్నాం.